సమంత, నేను ఆల్రెడీ చెప్పాను సమంత గురించి, తను ఇక్కడ ఉంటే ఇంకా ఇన్స్పైర్గా మాట్లాడేవాడిని, ఎదుర్కొన్నప్పుడు నేను ఈజీగా కనెక్ట్ అయిపోతాం. తను మిస్ అవుతుంది నిజంగా ఇంత అద్భుతాన్ని. ఈ అంటే ఇది కొంచెం చెప్పచ్చు చెప్పదు కానీ, ఈ సినిమా సమంత గురించి చేసేటప్పుడు కొంతమంది డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు, తన మ్యారేజ్ అవుతుంది కరెక్టా కాదా ఇలాంటి డౌట్స్ అంతా ఎక్స్ప్రెస్ చేశారు. చిన్నగారు ఒకే మాట అన్నారు, అవన్నీ పక్కన పెట్టేయండి, అమ్మాయి చాలా అంటే చాలా మంచి ఆర్టిస్ట్, సో కరెక్ట్గా ఉంటే సినిమా కరెక్ట్గా ఉంటే సినిమా ఎక్కడ వెలుగుతుంది, కాబట్టి ఇలాంటి విషయాలు అమ్మాయి పెళ్ళయిందా లేదా అంటే విషయాలు ఆడియన్స్ చూడరు అని అంటే అనవసరంగా ఒక అపోహ ఉండిపోయింది అందరికీ. ఒక హీరోని మ్యారేజ్ అయితే సినిమాకి పనికిరాదు, సినిమా చేస్తే ఆడియన్స్ చూడరు అని. ఇవాళ చూడండి ఇంత పెద్ద హిట్ అయింది సమంతతో సినిమా చేస్తే, సో ఆ రూల్ బ్రేక్ అయింది, అందరూ గుర్తించుకోండి, అందరూ చేయండి సినిమాలు. అయింది, థ్యాంక్ యూ శ్యామ్ ఫర్ నీ కంట్రిబ్యూషన్ ఈ సినిమాకి. థ్యాంక్ యూ వెరీ మచ్.